సర్వీస్ రోడ్డుకు ఇరువైపులా కాంపౌండ్ వాల్ కట్టొద్దన్నారు సిపిఐ నేత నారాయణ. ఒకవేళ కడితే భూములున్న రైతులను ఉరివేసినట్లేనని చెప్పారు. నగరి మండలం ఆయనంబాక వద్ద నిర్మాణంలో ఉన్న చిత్తూరు తచ్చూరు జాతీయ రహదారి వద్ద రైతులకు అండగా వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ నిర్మిస్తున్న నేషనల్ హైవే పొలాల మధ్యలో నుండి వెళ్తుందని, ఇప్పుడు కాంపౌండ్ వాల్ కూడా నిర్మిస్తే పొలాలకు వెళ్లేందుకు దారి లేకుండా పోతుందన్నారు. ఈ జాతీయ రహదారితో జిల్లాకు మేలు కంటే రైతులకే ఎక్కువ నష్టమని చెప్పారు నారాయణ. దీనికి సర్వీస్ రోడ్ వేస్తున్నారు. ఆ సర్వీస్ రోడ్ వేస్తే దానికి అటువంటి కాంపౌండ్ కడుతున్నారు. అది 5 అడుగులు ఎత్తు స్ట్రాంగ్ గా పునరుద్ధరిస్తారు. అది అంత అవసరం లేదు. అది సర్వీస్ రోడ్ కానీ తోడగట్టే రైతులు వాళ్ళ పొలాలకు పోలేరు. వాళ్ళ పొలాలకు రైతులు పోలేకపోతే నష్టం వస్తారు. మరి ఒక్క సెంట్ పోవడం సాధ్యం కాదు. మరి ట్రాక్టర్ పోలేదు, వ్యవసాయానికి సంబంధించినటువంటి మడకలు పోలేవు, మన పైరు పని తెచ్చుకోవడానికి వీలు కాదు. అసలు మనుషులే పోలేరు. అంటే మన పొలాలు లేక మనల్ని పోనీయకుండా చేసేటువంటి మనల్ని మనం ఉరేసేటువంటి పద్ధతుల నుంచి వస్తున్నప్పుడు మరి భూమిని చేయాలని చెప్పి అందువల్ల ఈ పక్క ఆ పక్క సర్వీస్ రోడ్డు అటువైపు కాంపౌండ్ కట్టడానికి వెళ్ళలేదు. సర్వీస్ రోడ్డు ఉండలేయండి. దీనికి ప్రొటెక్షన్ ఇప్పటికి రక్షణ కోసం వాళ్ళు కట్టుకోండి. అంతేగాని సర్వీస్ రోడ్డు అటువైపు కాంపౌండ్ కట్టితే రైతులు వాళ్ళు వాళ్ళ భూమికి వాళ్ళ భూమి వ్యవసాయం చేసుకోలేరు. రైతు అది వ్యవసాయం చేసుకున్నట్టు వాళ్ళు ఉరేసేట లెక్క, భూమి ఉండి ఉరేసుకుని తెసేట లెక్క, దాన్ని మేము అంగీకరించమని చెప్పేసి తెలియజేసాం. దాదాపుగా 3-4 నెలలుగా ఉత్తరాలు ఎంపీల ద్వారా మంత్రుల ద్వారా పంపించాం. అది దున్నపోతు మీద చిరుగుబడేట్టుగా ఉంది. ఇంకా లాభం అని చెప్పేసి గిట్టే వార్నింగ్ ఇస్తా స్టేట్మెంట్ ఇచ్చాం. ఈరోజు వంట వార్పు కోసం పిలిపించాం. రైతులకి మా భూములకి మేము పోవడానికి అవకాశం కావాలడుతున్నాం అంతే. అంతేగాని ఈ సేతుకు పోతాము, మైన సెత్తుకు పోతాము, బట్టి దొంగిలిస్తామని మనం చెప్పలేదు కదా. అలాంటప్పుడు మన సమస్య పరిష్కారం కావాలి. అప్పటిదాకా ఈ రోడ్డు పనులు ఏమి పంచడానికి వీల్లేదు. ఆ ఒక చేసి ఎవరి దాకా సర్వీస్ రోడ్డు కానీ ఈ రోడ్డు కానీ ఏ పనులు చేయడానికి వీల్లేదు. ఎక్కడికంటే గ్రామస్తులు పోయి ఆపేసేయండి. ఇప్పుడు ఆపేసం జరిగింది. మళ్ళా కలెక్టరు ఎంపీనో ఎవరినో వచ్చి మనతో మాట్లాడి ఖచ్చితమైనటువంటి హామీ ఇస్తేనే పనులు జరిగిస్తాము. అప్పటిదాకా పనులు జరగనీయమని చెప్పేసి